హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణ పోలీస్ నియామక బోర్డు నుండి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఎవరైతే ప్రీలి క్వాలిఫై ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం తెలంగాణ నియామక బోర్డు ఈవెంట్స్ తేదీలను విడుదల చేయడంతో పాటు ఎక్కడైతే పరీక్ష కేంద్రాలు గ్రౌండ్స్ సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అవేంటో తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం తెలంగాణ పోలీస్ నియామక బోర్డు నుండి ఫ్రెష్ నోట్ రిలీజ్ చేశారు ఈ రోజే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై రెండు రోజున తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డి కపూర్ హైదరాబాద్ నుండి ఫ్రెష్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఫి ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం డిసెంబర్ ఎయిత్ నుండి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు పదకొండు కేంద్రాలలో వీటిని నిర్వహించబోతున్నారు ఆ కేంద్రాలు వచ్చేసి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ డిస్టిక్తో పాటు వన్ ఎక్స్పెరిమెంట్ న్యూ లొకేషన్ కూడా యాడ్ చేశారు అది సిద్దిపేట అండి టోటల్గా ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రోజుల్లో ఈ టెస్టెస్ని అన్ని కండక్ట్ చేయబోతున్నారు ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయ్యారో వారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుండి వచ్చే నెల మూడో తారీఖు వరకు ఆల్ టికెట్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీ తేదీస్ వచ్చేసి ఇరవై తొమ్మిది నవంబర్ ఎనిమిది గంటల నుండి మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి మీ లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయి మీ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డు మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కాకపోతే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ జీరో లేదా నైన్ త్రీ నైన్ వన్ జీరో జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ నెంబర్ కాల్ చేసి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వారికి తెలియజేయండి అదేవిధంగా అడ్ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రెండు సైజులో దాటిని ఏ ఫోర్ సైజులో జిరాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది అప్పర్ పార్ట్ లో ఈ విధంగా ఉంటుంది మస్ట్ బీ ప్రిజర్వ్డ్ బై ద క్యాండిడేట్ టిల్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ బాటమ్ లేదా లోయర్ పార్ట్లో ఈ విధంగా ఉంటుంది విల్ బి టేకెన్ అవే బై ద రెస్పెక్టివ్ ఆఫీసర్ ఆఫ్ ది చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్పర్ పార్ట్లో వచ్చేసి అడ్మిట్ కార్డ్లో ఈ విధంగా ఉంటుంది సైడ్ వన్లో డేటు వెన్యూ క్యాండిడేట్ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఉంటుంది సైడ్ టూలో ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది బాటం పార్ట్లో వచ్చే సైడ్ వన్లో చెక్ ప్రోఫార్మా ప్రొఫార్మా ద ఆఫీస్ యూజ్ ఉంటుంది అదేవిధంగా సైడ్ టూలో డిక్లరేషన్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ సబ్మిటెడ్ మీరు పార్ట్ వన్లో ఏ సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు ఈవెంట్స్కి వెళ్ళే సమయంలో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ సబ్మిట్ చేయాల్సిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అడ్మిట్ కార్డు ఇంటిమేట్ ఇంటిమియేషన్ లెటర్తో పాటు ప్రింట్అవుట్ ఆఫ్ ది పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ను అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికెట్ తెలంగాణ గవర్నమెంట్ నుండి ఇచ్చింది సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఏజెన్సీ ఏరియాకి సంబంధించి షెడ్యూల్ ట్రైబర్కి సంబంధించిన సర్టిఫికెట్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒక్కరోజు ముందుగానే మీరు ఈవెంట్ కేంద్రాలకి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి మీరు ఎంత ముందుకు వెళ్తే మీరు ఆ లొకేషన్కి చేరుకుంటారని కరెక్ట్ సమయంగా నిర్ణయించుకోవడానికి ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చెక్ చేసుకోండి అదేవిధంగా సెంటర్ను కూడా కన్ఫామ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇచ్చిన సమయానికి మీరు లేటుగా వస్తే వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ లేదని పరిగణించబడతారు కాబట్టి తప్పకుండా సమయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు ఈవెంట్స్కి వెళ్ళే సమయంలో మీ మీకున్న ఏమన్నా హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువెలరీస్ కానీ వాచ్లు కానీ సెల్ ఫోన్స్ కానీ అయితే తీసుకోవద్దు తీసుకొని రావద్దని వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీటిని పర్మిట్ చేయట్లేదు అదేవిధంగా ఈవెంట్ సమయంలో బయోమెట్రిక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కనుక మీరు టాటూస్ వేసుకోవడం కానీ మెహంది పెట్టుకోవడం కానీ చేసుకుంటే మీ బయోమెట్రిక్ అయితే యాక్సెప్ట్ కాబడదు అప్పుడు మీ రిజెక్ట్ చేయబడుతుందని వారు తెలియజేస్తున్నారు ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ టైం అయితే పదహారు వందల మీటర్లు మెన్ క్యాండిడేట్స్ కండక్ట్ చేస్తారు ఎనిమిది వందల మీటర్స్ని ఉమెన్ క్యాండిడేట్ కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే హైట్ మెజర్మెంట్ కానీ మిగతా మెజర్మెంట్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది తర్వాత లాంగ్ జంప్ షార్ట్ పుట్ తర్వాత ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే హైట్ మెజర్లో పాస్ అయిన వాళ్ళకు మాత్రమే లాంగ్ జంప్ అంటే ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి రన్నింగ్ కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకి హైట్ మెజర్మెంట్ తీసుకుంటారు అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకే లాంగ్ జంప్ షార్ట్పుట్ కండక్ట్ చేస్తారు ఇదైతే గమనించగలరు అదేవిధంగా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని కండక్ట్ చేసే సమయంలో వారు మీకు రిస్ట్ బ్యాండ్ అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు రన్నింగ్ చేసే సమయంలో అది ఊడిపోకుండా కానీ చినిగిపోకుండా కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మీరు రన్నింగ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఆఫీసర్ మాత్రమే అది మీ చేతి నుండి తీయడం జరుగుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి ఇది మధ్యలో కానీ మీరు తీసేసినట్టయితే మీరు డిస్క్వాలిఫైగా కండక్ట్ చే కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి ఇది కూడా మీరు గమనించగలరు ఇదండి టోటల్గా ఈ ప్రశ్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దీనిపై ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగలరు ఇది కనుక మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డం